ఈ రోజు ఇక్కడ మనం గ్రామ పంచాయతీ మన రంగాపూర్ హుజురాబాద్ మండలము హుజురాబాద్ ల్యాబొరేటరీ పరిధిలో ఉన్నది. ఇక్కడ మనకి ఏంటంటే గౌరవనీయ సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్స్ అందరూ, వాళ్ళ ముఖ్యులు ఉన్నారు. తర్వాత హుజురాబాద్ ల్యాబ్ స్టాఫ్ మన వేణు గారు ఉన్నారు, సురేష్ కోటి ఉన్నారు. ఇప్పుడు మనం ఏంటంటే యాక్చువల్గా ఈ గ్రామంలో మనం మొత్తం ఏంటంటే మేము ఆర్డబ్ల్యూఎస్ తరఫున వాటర్ టెస్టింగ్ ల్యాబ్ చెందిన వాళ్ళం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఎన్ని సోర్సులు ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ మూడు సోర్సులు మాత్రం రక్షిత నీతి మంచ్ పథకాలు. అందులో ఒకటి బాగా తాగుతారు, అందులో ఆ వాటర్ కూడా టెస్ట్ చేసినాం, బాగుంది, 1.5 లోపల మీద ఫ్లోరైడ్ ఉంది, దాంతో స్కూల్ కూడా టెస్ట్ చేసినాం కాబట్టి వీటికి పొటబుల్ వాటర్సే ఉన్నాయి కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. తర్వాత ఇది కూడా 100% ODF గ్రామంగా వెళ్తుంది. మనకు రేపు ఎల్లుండి వాళ్ళు కూడా ODF డిక్లేర్ చేస్తాను, రెడీగా ఉన్నారు. తర్వాత ఈ గ్రామం గురించి చిన్నగా, తర్వాత మన గవర్నమెంట్ సర్పంచ్ గారు రెండు విషయాలు చెప్తారు, తర్వాత వీళ్ళు ఆర్డబ్ల్యూఎస్ నుంచి మనకి ఎట్లా టెస్ట్ చేస్తున్నాం, ఈ ఫీల్డ్ టెస్ట్ ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అని కూడా చెప్తారు. రంగాపూర్ గ్రామంలో ఆర్డబ్ల్యూఎస్ వారు వాటర్ టెస్టింగ్ చేసినారు, ఫ్లోరైడ్ కూడా 1.5 లోబడి ఉంది. మనకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ? మనకు మొత్తం కుటుంబాలు 500 కుటుంబాలకు. ట్యాంక్ ఎంత పెద్ద ఉంది? ట్యాంక్ ఉందా? 40 లీటర్లు కాబట్టి రెండు డైరెక్ట్ పంపింగ్లు ఉన్నాయి, ఒక ట్యాంక్ ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. వాటర్ కూడా తాగడానికి అనుకూలంగా ఉంది, ఫ్లోరైడ్ లేదు. మీకు ఇట్లాంటి ఇప్పుడు కిట్ ద్వారా తీసుకున్నాం, దీనికి ఇబ్బంది ఉందా? లేదు, టెస్టింగ్ ఏం లేదు. ఇంకా కెమికల్ కలపాలి, ఎరుపు రంగు వస్తే బాగున్నట్టు, ఎరుపు రంగు లేకపోతే బాగాలేదంటే. ఇప్పుడు మనకు ఈ టెస్ట్ చేసినప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు ఫ్లోరైడ్ వచ్చింది అనుకోండి, ఎరుపు వస్తే బాగున్నట్టు, ఎరుపు రాకపోతే బాగాలేదండి. ఇట్లా మనం టెస్ట్ చేసుకుంటాం, చాలా సింపుల్. ఏఎన్ఎం ద్వారా కానీ మన ద్వారా టెస్ట్ చేసుకుంటాం. తర్వాత కిట్ ఆల్రెడీ ఇచ్చినాం, అక్కడ ఉన్నది మీ దగ్గరికి వెళ్ళి తీసినాం. ఇది అంటే మీకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళి తీసినాం, బాగానే ఉంది. తర్వాత మీరు ఏంటంటే ఒక్కసారి ట్యాంకుల కిక్కిచ్చినప్పుడు 10,000 లీటర్లకి 50 గ్రాముల బ్లీచింగ్ పౌడర్ కలిపి నీటి ప్రతిరోజు నీటిని విడుదల చేసే ముందు మాత్రం కంపల్సరీ కలపాలి. అదొకటి 10,000 లీటర్లకి 50 గ్రాములు మీకు కూడా రిపోర్ట్లో మేము ఇస్తాం. దానివల్ల మీరు రిలీజ్ చేసినప్పుడు అలా చేసుకుంటే ఏమైతే అంటే రెసిడ్యువల్ ఫ్లోరిన్ ఉంటుంది, బ్యాక్టీరియా వైరస్ కానీ చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా మనం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా మీరైతే సాటిస్ఫై అయింది కదా, మనకైతే ఆర్డబ్ల్యూఎస్ తరఫున కానీ ఒక ల్యాబ్ తరఫున కానీ మీరు టెస్టింగ్ కానీ ఒకసారి చెప్తాను. ఓకే, పది రెండు దాని